ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం. సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. 6 లక్షల మంది 10వ తరగతి, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ 11 మందికి ఎవరికి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్కులకు సంబంధించి చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చల్లని కాయని ఎక్కడైనా చల్లదు కదా, మార్చడం వల్ల ఏంటి ప్రయోజనం? ఎవరున్నారు చల్లని కాయని చంద్రబాబు అనుకుంటే సరిపోద్దా? చంద్రబాబు నాయుడు ఆయన అనుకుంటే సరిపోద్దా? ఆయన గత సంవత్సరం 175 మందికి సీట్లు ఇచ్చాడు. కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచారు. మరి ఇప్పుడు ఎవరిని పెడతాడు? అక్కడ దేనికి పెడతారు చెప్పండి? ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే శాసనసభ్యులు చల్లని ప్రభుత్వంతో పనితీరు మీద ఎన్నికలు ఉంటాయి. మా ఈ 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం 100% ప్రజలకు మేలు చేసింది, మంచి చేసింది, సామాన్యులకు ఒక భరోసాని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, అన్ని వర్గాలకు కూడా అండగా ఉంది. ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుందని అనే 180% మంది ఉన్నారనేది మా ద్వారా గమ్మత్తం. అది వాస్తవం కూడా. ఎక్కడికి పోయినా సరే చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు? లాస్ట్ టైము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, దగా చేశాడు కాబట్టి. ఎవరైతే మో చేతులు పెద్ద చేతులు ఉన్నాయో, ఎవరైతే దోపిడీదారు వాళ్ళకి ఒత్తాస పడగలి కాబట్టి ప్రభుత్వం పోయింది. ఇది వాస్తవం. మేము అలా చేయలేదు. 7 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక ధైర్యం ఇచ్చాడు, భరోసాని ఇచ్చాడు, వాళ్ళు ఒక ఆశ కల్పించాడు, ధైర్యంగా పరిపాలన చేస్తాం కాబట్టి ఇవాళ మళ్ళీ అంటున్నాం. సరే 11 మంది ఎందుకు మార్చాము మేము? మంత్రులు వచ్చి ఇంకా ఎందుకు పోతే మంత్రి మన నియోజకవర్గంలో డిఫరెంట్గా గెలుస్తుంది. ఆ మంత్రి ఆ సీట్ని గెలిపించుకుంటారు. ఇంకో దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయిన దగ్గర పంపిస్తే దాన్ని కూడా గెలిచి ఇది కూడా గెలుస్తుంది అనేది ఆలోచన మాది. ఇంకా మెరుగైన ప్రతి వస్తున్న ఆలోచన. అందుకే ఆ కార్యక్రమం చేశారు. అది పార్టీలో ప్రతి ఏ పార్టీలోనే జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ చేస్తాం. అదేమి రాజకీయాల్లో కొత్త ప్రక్రియ ఏం కాదే. ఆయన అనుకుంటాడు పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా ఉండదంట. అది ఎత్తుకెళ్ళిపోయిన పార్టీ జాకిరి కాదు. క్రైమ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ రేపు లేచే పరిస్థితి లేదు. వాస్తవం ఇది. ఏ సర్వేలు చూసుకున్నా, ఎవరి అభిమతం చూసుకున్నా, ఓ 10 మంది మనుషులను అడిగినా చెప్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఓటేరు? ఒక మాట చెప్పాలండి. ప్రజలకు ఇచ్చిన మాటనే 5 సంవత్సరాలు చేయలేదా? ఏ ఒకటైనా సరే డివేషన్ చేస్తామా? మద్య నిషేధం చేయకపోతే, సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగను అని జగన్ అన్నారు. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకి ఏముందని చంద్రబాబు అన్నారు. చూసారా? తప్పలేదు, తప్పలేదు. నువ్వు అడిగిన తప్పలేదు. నీకు అర్థమైందా? నేను నవరత్నాలు ఇస్తాను, నవరత్నాలు ఇచ్చాము. ఎక్కడా కూడా డివేషన్ చేయలేదు. అవి కాకుండా ఇంక తీసుకోం. అది కాకుండా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడా కనివిని రైతుల్లో అభివృద్ధి చేస్తాం. ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ని ఎంతవరకు దాన్ని నిలబెట్ చేస్తాము, ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాము, ఎన్ని హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాము, ఎంత కార్పొరేట్ ధీటుగా హాస్పిటల్ తయారు చేస్తాము అందరికీ తెలుసు. మారుమూల ట్రైబల్ ఏరియాలో కూడా ఇవాళ సామాన్యుల కిందకి రాకుండా అక్కడే వైద్యం చేసుకునే విధానం తీసుకొచ్చాం. మరి ఏం చెప్తుంది నేను బాసు? నువ్వు మద్యం డబ్బులు మీ రాధాకృష్ణ డబ్బులు చేస్తున్నావు. మీ రాధాకృష్ణ ఇచ్చిన డబ్బులతో చేస్తున్నావు. ఎవడో నవ్వుతాడు, ఎవడైనా సరే ఎక్కడ తెలియకుండా మాట్లాడతారు. మద్యానికి ఆదాయం, మద్యంలో వస్తున్న ఆదాయం ఎంత, రాష్ట్రం ఖర్చు పెడుతున్న ఆదాయం ఎంత, ఎంత చెప్పు? మధ్యలో వస్తుంది 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా, లేదా 10 కోట్ల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి? ఏంటి ఏంటి ఆ లెక్క? ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి? సరే నువ్వు ప్రశ్న వేసావు. ఎస్, మేము మా విధానం చెప్పాము. అంచెల వారీగా మద్యపాన్ని నిషేధం చేస్తాము, బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము, ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పాము. ఎక్కడ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలించాం. దశల వారీగా ఆ కార్యక్రమం జరుపుతాం. ఎవరికి కూడా మద్యం ధరల్ని షాక్ కొట్టేటట్లు ఉంచుతానన్నాం. ఎవడో డబ్బు ఉన్నవాడు, సరదా ఉన్నవాడు, ఇంకా బలిసి ఉన్నవాడు తాగుతాడంటే సరే, కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తామన్నాం. సామాన్యుడికి వచ్చి
దాని దగ్గర జోలు కలగకుండా చేస్తా ఉన్నాం. వాళ్ళు వాళ్ళు పరివర్తన చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది వాస్తవము. ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? అందుకే నెంబర్ ఇప్పుడు రేపు అనాలిసిస్ చేసి నెంబర్ చెప్తాం మీకు, లేదా మీరైనా సరే బ్యాలెట్ పెట్టి చూడండి ఎంతమంది గత ప్రభుత్వాల్లో తాగేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో ఎంతమంది తాగలేదు, అదంతా పరివర్తన వచ్చినాయి కదా. చూడండి పెరిగారు సంఖ్య పెరిగిందా తగ్గిందా చూడండి. నేను అది చెప్పాను ఇందాక, 3 నెలలు పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పుడా కొత్త మాసం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు. ఇవాళ కొత్త చెప్తున్నానన్నా, ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు నేను 6 నెలల కిందనే చెప్పాను మీకు, 6 నెలల కిందనే చెప్పాను మీకు. కొత్త మాసం తర్వాత ఉగా తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని తుడిచిపెట్టిపోద్దని 6 నెలల ముందు చెప్పాను లేదు మీకు. మీ టీవీలో మీరు చూపెట్టారు లేదా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది చూసి చంద్రబాబు నాయుడు కూడా 175 సీట్లు వస్తాయని ఏ సీట్ వస్తాయి? అతని సీట్ అది దిక్కు లేదు. అతను కుప్పం సీట్కే డోకా లేదు. ధైర్యం ఎంత ముందు చెప్పండి చెప్పండి. అదే చెప్తాం. దేనికి దేనికి చేస్తారు రెండు దగ్గర పోటీలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు? పక్క రాష్ట్రం నాయకులు 2 సీట్లు దేనికి చేస్తారు? మంత్రి అక్కడిక్కడ మాట మార్చుకు, మాట మార్చుకు, దయచేసి మాట మార్చుకు. నేను 2 ఎక్కలు పోటీ చేస్తే మంత్రి అని అన్నాను. నేను 2 ఎక్కలు కాదు, మార్చడం మూలంగా ఏదైతే ఇంతకుముందు ఎరస్ట్రోల్ జిల్లా ఏదైతే ఉందో, ఎరస్ట్రోల్ కాన్ఫిడెన్స్ ఏదో ఉందో అది చాలా బలవంతమైంది. అది ఆటోమేటిక్గా ఆయన గెలిపించుకునే స్థామత ఉంది కాబట్టి ఇక్కడ గెలుస్తుంది, అది గెలుస్తుందని చెప్పాను. 2 ఎక్కలు పోటీ చేస్తుందని చెప్పాను ఆయన. మరి చూడండి ఎంత మాట మార్చాడు చంద్రబాబు. అతనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 2 కోట్లు ఎందుకు కదా, ఎందుకు చేస్తాడంటే ఓడిపోతాడు కాబట్టి. 2 కోట్ల పోటీ 2 జిల్లాలు గెలుస్తామని పోటీ చేస్తాడేమో అంటున్నారు. కాదమ్మా కాదమ్మా, ఏం మాట్లాడతారో నాకు అర్థం అవట్లేదమ్మా. 11 సీట్లు సామాన్య ఎవరికి సీట్లు ఇవ్వాలి చెప్పు 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 చెప్పండి. పని నేనంటే పేర్లు చెప్పను కానీ బాగోదు కానీ నన్ను నోడితే నా సోదరులు అందరూ ఎవరికి చెప్పు? గాజుబాక అండ్ మంగళి అక్కడ ఎవరికి ఇచ్చారు సీట్లు? అక్కడ ఎవరికి ఇచ్చారు సీట్లు? మరి ఇంకేం మాట్లాడతారమ్మా? మేబీ మేబీ అందుకే నీ అమ్మాయి అయితే నేను ఎత్తానా ఆ విషయం నేను ఎత్తాను చెప్పు. నేను ఎత్తాను ఆ విషయాన్ని. రానా ఎత్తింది కానీ నేను ఎత్తాను. ఆ అమ్మాయి ఎత్తింది ఆ విషయం, నేను ఎత్తలేదు కదా. నేను వచ్చి మాకు 175 స్థానానికి వెళ్ళడానికి అవకాశాల్లో మా తాలూకు ఆ ప్రక్రియ మా తాలూకు జరుగుతుంది. ఆ విధానంలో భాగంగానే మొదటి విడిగా 11 మందిని చేశామని మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాం కదా. నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది సార్? వెయిట్ చేయి, ఇవాళకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం చెప్తాం కదా. ఎవరు జోకు ఇద్దరు టైం వేస్ట్ ఇంకేముందంటేనే ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు ఏం బాస్ మేము వేరేనండి మీ ఫ్రెండ్. నాకు తెలిసి అంగన్వాడీ కార్యకర్త నేను ఇంకా దాని మీద పూర్తిగా అధ్యయనం చేయలేదు. కొంతవరకు నాకున్న అవగాహన ప్రకారము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన తర్వాత పెంచిన జీతాలు ఎప్పుడు పెంచలేదు. 7,500 రూపాయలు ఒకేసారి పెంచారు సబ్జెక్ట్ కరెక్షన్ గవర్నమెంట్ రాగానే. ఆ తర్వాత నేను వచ్చి పత్రికా ప్రకటన చూసాను వాళ్ళ రిటైర్మెంటు వాళ్ళు ఏం జరిగితే
వాళ్ళకి ఇస్తున్నప్పుడు బెనిఫిట్ని 100% పెంచడానికి పెంచారు. ఇంకేవో కొన్ని బెనిఫిట్ ఇచ్చారు. ఇవన్నీ ఇంకా ఏమైనా ఉంటే చర్చ ద్వారా అవి చేసుకొని తర్వాత చేసుకోవచ్చు. అంతేగాని ఆ ధనాలు చేయడము ఇది చేయడము అది మాత్రం అది ఆ టైప్ ఆఫ్ నేచర్ మంచిది కాదు. దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, అది పెంచుకొని గవర్నమెంట్తో సంప్రదింపులు చేసుకొని ఇప్పటికీ ఇన్ని చేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఒక అంగన్వాడీ కార్యకర్తకో లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లో చేస్తున్న వారికో కాదు కదా, అందరికీ కదా ప్రభుత్వం అంటే. అందరి తాలూకా మంచి అందరి తాలూకా బాగా చూడడం బాధ్యత ప్రభుత్వాన్ని. సార్, ఎర్రగొండపాలెంలో మంత్రిని కొండేపు మార్చడం మీద కూడా ఆందోళన చేస్తారు వైసీపీ కార్యకర్తలు. కొత్త కార్యకర్తలను చూసుకోండి, మా ఎమ్మెల్యేని మాకే ఉంచండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తారు. సరే పట్టిసీమ నుంచి ఎక్కడ విడుదల చేస్తే సముద్రానికి ఎక్కడ విడుదల చేస్తే పట్టిసీమ నుంచి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తాడు. ఎంత అతను నేను చూశాను తుఫాను వస్తుంది, మీ ఈటీవీ వచ్చి పట్టుకుంది గంట కొట్టాం, ఏమైనా కొట్టాం పట్టుకుంది, మీకేమైనా సరే మంచిదే ఏ జరిగిందా ఇదేనా. ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క వచ్చి పంట వచ్చి తడిసిపోతుంటే వాళ్ళకి వచ్చి ఆ పంటను వచ్చి మీకు అవుతుందంటే పంట వర్షం రిసీడ్ అయిన తర్వాత, వర్షం తగ్గిన తర్వాత, వాటర్ రిసీడ్ అయిన తర్వాత అప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు. అవునా కదా? ఈలోపు వచ్చి గొట్టం పెట్టి ఇది పెట్టి ఇది చూడండి అని అంటే బోర్ను అది పడుతుంది, ఇటు మునిగిపో ఉంది ఎలా అవుతుంది? ఎప్పుడూ కూడా రిలీఫ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఇమీడియట్, ఒకటి లాంగ్ టర్మ్. ఆ తర్వాత ఒకటి ఏంటంటే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ప్రధానికి ఉన్నారో వాళ్ళకి తాగనీరు కానీ వాళ్ళకి తినడానికి ఫుడ్ కానీ లేకపోతే ముంపు అవుతున్న ఇవి కానీ లేకపోతే కరెంటు సదుపాయాలు కానీ లేదా ప్రాణ నష్టం జరగకుండా కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దాని ఫోర్కాస్ట్ ముందు తెలుసుకొని దానికి తగ్గట్టు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధిని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ పంపి దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవాలి. తాగునీటి సమస్య లేకుండా ఎక్కడైతే ఈ వర్షపాతం వస్తుందని సైకిల్ వస్తుందో దానికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాలో వాటర్ ట్యాంకులు పెట్టుకొని 20 ఫుట్లో వచ్చి వాళ్ళకి వెంటనే తగడానికి నీరు సమస్య లేకుండా చేయాలి. దాని చుట్టుపక్కల దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అని పెట్టుకొని వాళ్ళకి వెంటనే నీరుకి ఏర్పాటు చేయాలి. వారికి ఆ సమస్య వచ్చిన దగ్గర వచ్చి ముంపైపోయిన ప్రాంతాలు తీసుకొచ్చి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వచ్చి తరలించాలి, వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలి. ఇది జరుగుతున్నప్పుడు చేయవలసిన కార్యక్రమాలు. ఇక పంట నష్టాలు కాడికంటారా, ఎప్పుడైతే పంట అయిపోయిన తర్వాత వస్తా వాటర్ రిసీడ్ అవుద్దో ఆ వర్షాలు తగ్గితే అప్పుడు వచ్చి వాళ్ళు ఎన్యూబ్రేషన్ చేసి పంట ఏ విధంగా నష్టపోయింది, కోతకు వచ్చిందే హార్వెస్టింగ్ అయినా గింజ పోయిందా లేదా మొక్క పోయిందా, ఏ స్టేజ్లో పోయింది, మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి అవకాశం ఉందా, లేదా మొత్తం పోతే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలా, లేదా పండిన పంట అయితే అవి కొనుగోలు చేయాలా అనేది చూసుకోవాలి. ఇవన్నీ లేకుండా అంటే వర్షం పడుతుంటే బోర్న నింపు ఉంటే ఈ గొట్టాన్ని తీసుకొచ్చి పెట్టి అమ్మమ్మ అంటుంటే ఇంకెక్కడ వద్దని పరిస్థితి. లేదు తప్పు తప్పు, ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమని, రంగు మారిన ధాన్యాన్ని కొనాలి కానీ దాంట్లో వచ్చి 20% 40% దానికి వచ్చి తేమ ఉన్నా సరే ఈ శాతం ఉంటే ఎంత, ఈ శాతం ఉంటే ఎంత, దాంతోపాటు మరి వాళ్ళు కాంపెన్సేషన్ ఇస్తాం కాబట్టి ఓవరాల్గా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి వచ్చిన ఏదైతే పంట ఉంటే వచ్చినంత ఉందో దాన్ని వాళ్ళకు వచ్చి ఏర్పాటు చేయాలనేది వివిధ రూపాల్లో వాళ్ళకు వచ్చి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఇచ్చారు. అవన్నీ మీరు ఒకసారి తీసుకోండి, తీసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడు వస్తుందో చూడండి. అవి చూడకుండా గారాబడి తెలుగా ఎవడు ఎల్లోడు వైసీపీలో మంచి వాళ్ళకి కాదు కాదు మంచి వాళ్ళు ఉంటే ఆనంద్ గారు నేను పేర్లు ఎత్తాను కానీ నేను పేర్లు చెప్పను.
నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నాయి. అంటే ఏ పార్టీలో రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఎక్కడ కానీ ఏంటి ఆనంద్ గారు ఎవరైనా వెళ్ళిన వ్యక్తులు ఉంటే దాని ముందు జరిగిన ప్రక్రియ ఏంటి? పార్టీలు కొత్త ఇన్ఛార్జ్ పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకొక చూసుకోరు కాబట్టి చూసుకున్నారు, తప్పేముంది? అంతేగాని బాబు బాబు అనుకుని ఈయన ముఖం బాగుంది, చంద్రబాబు నాయుడు ముఖం బాగుంది, బాగా అందంగా ఉందని వెళ్ళారా? ఈయన అందగాడు బాగా డ్యాన్స్ చేస్తాడు వెళ్ళారా? చెప్పండి. చెప్పండి. చూడు ఒకసారి, నువ్వు ఒకసారి బ్యాక్ నువ్వు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, ఏం తెలుస్తుంది? లేదు లేదు, వెళ్ళి తెలుస్తుంది. వెళ్ళకండి, ఎందుకు ఆతృత ఎక్కువ నీకు? నేను చూస్తాను, ఒకసారి చూసుకో ఒకసారి. అదే ఓకేనా? చెప్తారంటావా పార్టీలు మారడానికి చేయడం పక్కన పెడితే, నేనైతే చెప్తున్నాను ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక సంతృప్తికరమైన విధానంలో ఒక ఆలోచనతో ఇవాళ పరిపాలన జరిగింది. ఎలా అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే 2004 నుంచి 2009 వరకు ఎన్నికలైన తర్వాత 2009 మళ్ళీ ఎన్నికలు వెళ్ళినప్పుడు ఏ విధంగా పాజిటివ్ ఓట్తో వచ్చి ఏ విధంగా ఫైట్ చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో, ఇప్పుడు కూడా అదే థింకింగ్తో అదే పాజిటివ్ లైన్లో ప్రభుత్వం. ఎందుకంటే రేపు జరిగే ఎన్నిక మా పరిపాలన విధానం మీద జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు చేసిన కార్యక్రమాల మీద జరుగుతుంది కాబట్టి టోటల్గా పాజిటివ్ ఓటు మీద రేపు ఎన్నికలకు వెళ్తున్నాం, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఏంటి ఇందాక చెప్పాను కదా, ట్యాబ్లు వచ్చి ఈ సంవత్సరం 21వ తారీఖు ఇస్తాం, ఈ సంవత్సరం కాదు ఇంక 20 సంవత్సరాలు ఇస్తామని చెప్పాను కదా నీకు, అదే జరుగుతుంది రేపు. ఓకేనా? మేబీ మనకు దేవుడు ఆశ ఆయుషిస్తే ఉంటాం, తప్పకుండా దేవుడు ఆయుషిస్తే ఎందుకు సార్? ఏంది తప్పు మాట్లాడుతుంది బ్రదర్? నువ్వు కొద్ది పాలసీలు ఉంటావు కానీ ఎందుకు మాట్లాడడం తెలియదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చెప్పు. నాకు వ్యక్తిగత కారణాల వల్ల నేను చెప్పాను లేదా? మళ్ళీ వేరే చెప్తావు అసంతృప్తి అని, తప్పు కదా మాట, ఆయన గెంచిపరిచినట్టు కదా, అలా తప్పు కదా అలా మాట్లాడడం. తెలంగాణలో బీఆర్ఎస్ అందరూ సిట్టింగ్లకే సీట్లు ఇచ్చింది సార్, మన దగ్గర సార్. ఎవరో బీఆర్ఎస్ ఏం పడదు, టీఆర్ఎస్ ఏం పడ్డదు, లేకపోతే వాళ్ళు అక్కడ సమాజవాదీ పార్టీ ఏం చేసిందో, లేకపోతే ఏడీఎంకి ఏం చేస్తాం, మాకింది బాసు, మా స్టైల్ మాది, మా విధానం మాది, మా ఆలోచన మాది, మా ఆలోచన చెందిందమ్మా. నేను 11 మంది మాలిస్తే చెందిందమ్మా అంటాడు మళ్ళీ. ఇది ఎందుకంటే ఇదే ఎక్కువ మందికి ఇస్తా. ఎందుకంత ఆతృత నీకు? ఎందుకంత ఆతృత మొత్తం ఈ ప్రపంచంలో? అంటే ఈ ప్రపంచం అంటే మొత్తం ప్రపంచం కాదు, ఈ మీడియా ప్రపంచంలో మన విజయవాడలో మీరిద్దరికి ఆతృత, ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఏబిఎన్కి చెప్తారేమో, మిగతా వాళ్ళకి ఎంత పెద్దగా ఆతృత లేదు. కొద్దిగా ఆ మాత్రం ఏమవుతున్నా టీవీ ఫైవ్కి వెనక నుంచాడు, ముందు నుంచి కలవాలి, బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే బాయ్, సీ యూ, గుడ్ లక్.